తిరుమలలో టీటీడీ ఉచిత బస్సు చోరీకి గురి కావడం కలకలం రేపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని టీటీడీ డిపోలో ఉంచిన ఉచిత బస్సును ఎత్తుకెళ్లారు. అయితే తెల్లవారుజామున తిరుమల జిఎన్సి టోల్ గేట్ మీదుగా ఈ బస్సు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న సిబ్బంది కూడా బస్సును నిలపకపోవడం నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. ఉదయం నుండి ఉచిత బస్సు టీటీడీ డిపోలో లేకపోవడంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలను సిబ్బంది తనిఖీ చేశారు. బస్సు చోరీకి గురైనట్లుగా నిర్ధారణకు వచ్చి తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిపిఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. ఉచిత బస్సు తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర ఉన్నట్లుగా క్రైమ్ పోలీసులు సమాచారం అందుకుని బస్సును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చోరీకి గురైన ఎలక్ట్రిక్ బస్సు విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణ కాలుష్య నివారణ కోసం టీటీడీ ఈ మధ్య కాలంలోనే ఈ బస్సులను తిరుమలలో నడుపుతోంది. ధర్మరథం పేరుతో పూర్తి ఉచితంగా భక్తులు తిరుమలలో వివిధ ప్రాంతాలకు ఈ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ బస్సు చోరీ గురి కావటం, అది కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో సందట్లో సడేమియ అన్న తరహాలో దొంగ ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కట్టుదిట్టమైన టీటీడీ నిఘా భద్రత నడుమ దొంగ ఏ విధంగా బస్సును ఎత్తుకెళ్లాడన్న దానిపైన ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. దొంగ కోసం గాలిస్తున్నారు.